108-104 సర్వీసుల నుంచి అరబిందో అవుట్ అయింది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనాలకు స్పందించిన ప్రభుత్వం వెంటనే తప్పించాలని నిర్ణయం తీసుకుంది. తాజాగా ఈ సేవలు చేపట్టేందుకు టెండర్లు పిలవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేశారు. తాము ఈ సేవల నుంచి తప్పుకుంటున్నామని 40 రోజుల క్రితం అరబిందో ప్రభుత్వానికి లేఖ రాసింది. సబ్ కాంట్రాక్ట్ కు రెండు సంస్థలకు ఇవ్వాలని లేఖలో ప్రభుత్వానికి అరబిందో సంస్థ ప్రతినిధి ఉచిత సలహా ఇచ్చింది. అరబిందో అవుటైంది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనాలకు స్పందించిన ప్రభుత్వం వెంటనే తప్పించాలని నిర్ణయం తీసుకుంది. తాజాగా ఈ సేవలు చేపట్టేందుకు టెండర్లు పిలవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేశారు. తాము ఈ సేవల నుంచి తప్పుకుంటున్నామని 40 రోజుల క్రితం అరబిందో ప్రభుత్వానికి లేఖ రాసింది. సబ్ కాంట్రాక్ట్ రెండు సంస్థలకు ఇవ్వాలని లేఖలో ప్రభుత్వానికి అరబిందో సంస్థ ప్రతినిధి ఉచిత సలహా ఇచ్చింది. అరబిందో అవుట్ అయింది. ఇక ఇదే అంశం గురించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు సిద్ధంగా ఉన్నారు. రామారావు, అరబిందో తప్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఉదయం నిర్ణయం తీసుకుంది. తాజాగా ఈ సేవలను చేపట్టేందుకు టెండర్లు పిలవాలి అని కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఐటీబీ ప్రభుత్వ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా ఈ సంస్థకి 108-104 సర్వీసులు అందించేందుకు కాంట్రాక్ట్ కట్టబెట్టారు అని చెప్పి ప్రస్తుత ప్రభుత్వం గుర్తించింది. సర్వసాధారణంగా ఈ కాంట్రాక్ట్ 5 సంవత్సరాలకి కాలపరిమితి ఇస్తారు, కానీ 7 సంవత్సరాల కాలపరిమితితో 2027 వరకు కూడా వీళ్ళకి కాంట్రాక్ట్ ను కట్టబెట్టారు. అయితే అరబిందో సంస్థ తమకు సరైన సకాలంలో జీతాలు ఇవ్వడం లేదు అని చెప్పి 108-104 సర్వీసుల సిబ్బందితో పాటు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ సర్వీసుల సిబ్బంది కూడా తీవ్ర ఆరోపణలు చేయటమే కాకుండా ఇప్పటికే ఆందోళనకు దిగారు. దీనికి సంబంధించిన నోటీసులు కూడా ఇవ్వాలని నిర్ణయించారు. అయితే ఈ సేవల నుంచి తాము తప్పుకుంటాము అని చెప్పి 40 రోజుల క్రితం అరబిందో సంస్థ ప్రతినిధి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. అయితే ఈ లేఖలో ఆయన మరొక అంశాన్ని కూడా పొందుపరిచారు. సబ్ కాంట్రాక్ట్ 2 సంస్థలకు ఇవ్వాలి అని చెప్పి ఆ 2 సంస్థల పేర్లను కూడా ఆ లేఖలో ఆయన కోట్ చేశారు. ఈ 2 సంస్థలు కూడా అరబిందోకి చెందినవేను అని చెప్పి ప్రభుత్వానికి సమాచారం అందింది. ఈ లేఖను పరిశీలించిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఈ లేఖను రాష్ట్ర ప్రభుత్వానికి పంపటమే కాకుండా దీనిపై తదనంతర చర్యలు తీసుకునేందుకు తమకు అనుమతి ఇవ్వాలి అని కోరినట్టు సమాచారం అందింది. అయితే 40 రోజుల క్రితం అరబిందో సంస్థ లేఖ రాసినప్పటికీ ఇప్పటి వరకు కూడా చర్యలు తీసుకోకపోవడంతో ఆ ఒక శాఖ 108-104 సర్వీసుల్లో పనిచేసే ఉద్యోగులంతా కూడా తమకు జీతాలు రావడం లేదు అని చెప్పి నోటీసులు కూడా ఇచ్చారు. ఈ నోటీసులు ఇవ్వడమే కాకుండా తమ జీతాలు ఇవ్వకపోతే సర్వీసులను కూడా నిలిపివేస్తాము అని కూడా వాళ్ళు హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే ఈ మొత్తానికి సంబంధించి ఈ రోజు ఆంధ్రజ్యోతిలో ప్రత్యేక కథనం ప్రచురితమైంది, ఏబిఎన్ లో కూడా ప్రసారం అయింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఉదయం ఈ లేఖను దీని పూర్వపరాలను పరిశీలించి అరబిందో సంస్థను ఈ 108-104 సర్వీసులను తప్పించాలి అని చెప్పి కూడా నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ఈ సర్వీసులు అందించేందుకు మళ్ళా తాజాగా టెండర్లు పిలవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గత 3 నెలలుగా 108-104 వాహనాల సిబ్బంది కూడా సరిగా జీతాలు ఇవ్వలేదు అని చెప్పి నిన్న ఈ ఉద్యోగులంతా కూడా లేఖ నోటీసులు ఇచ్చారు. అరబిందోకి టెండర్లు ఇవ్వడంలో కూడా నిబంధనల విరుద్ధంగా అప్పటి అధికారులు వ్యవహరించారు అని కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలోనే ఈ మొత్తం పరిణామాల దృష్ట్యా అరబిందోని ఈ సర్వీసుల నుంచి తప్పించాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులకి ఈ రోజు తగిన ఆదేశాలు జారీ చేసింది. శంకరి, రైట్, థ్యాంక్ యూ రామారావు.